ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నావు సార్? పవన్. ఎందుకని? బికాజ్ యూత్ అందరూ తనే కావాలనుకుంటున్నారు. యూత్ అందరూ ఎందుకు కావాలనుకుంటున్నారు? బికాజ్ తనంటే చాలా క్రేజ్ ఉంది, తను మంచి చేస్తాడు అని ఉంది. జగన్ ఏం చేయలేకపోతున్నాడుగా, సో పవన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ అంతా ఎలా ఉండదు? లైక్ స్కీమ్స్ అవ్వచ్చు, వసతి దీవెన ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, అవన్నీ నీకు వస్తున్నాయా? అవన్నీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి రావట్లేదు. ఐ మీన్ మాకేం రావట్లే, వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. అండ్ రేట్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయి అవి వచ్చినా ఏం మాకు ప్లస్ అవ్వట్లే. సో పవన్ కళ్యాణ్లో నీకు ఏమంటే ఇష్టం? ఆయనవన్నీ ఇష్టమే, ఆయన థాట్స్ కానీ మాటలు కానీ ఆల్. మరి నీ నియోజకవర్గం నుండి ఒక పక్క టీడీపీ, ఇంకో పక్క వైసీపీ, ఇంకో పక్క జనసేన పోటీ చేస్తే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? జనసేన. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు వినే అవకాశం ఉంది, వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. అది ఎందుకు? చాలా ఇష్టం. ఎందుకంటే ఇష్టం అంతే. ఏంటి ఇష్టం? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే కావాలి నెక్స్ట్. స్వీట్ వాయిస్. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్స్ మరి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది? ఏమో ఏది వచ్చినా నాకు ఓకే, కానీ మంచి చేయాలి. ఎంతకంటే ఒక డైలాగ్ వేస్తుంది, ఏది వచ్చినా ఓకే అంటారు. నాకు ఏమో అంతే. ఇప్పుడు ప్రెసెంట్ వైసీపీ రూలింగ్ ఎలా ఉంది? అసలు బాగాలేదు. ఓకే, యావరేజ్. అసలు బాగాలేదు. బెస్ట్ రెండు పర్లేదు, యావరేజ్. అది కూడా లేదు, అసలు ఏది లేదు. ఏదైనా సరే స్టూడెంట్స్కి అసలు బాగాలేదు. ఎందుకు ఒక్క రూపాయి పెట్టి అలాగా 10 రూపాయలు తీసుకోవడం చెప్పండి. చేస్తే చేస్తానని చెప్పలే, లేకపోతే మానేయాలి. మీరే చెప్తారు ఎలా ఉన్నది రూలింగ్? అస్సలు బాగాలేదు. అస్సలు బాగాలేదు. అటు పని తక్క జగన్గడ్ ఒక్క ఏమన్నా జై జనసేన. జై జనసేన. మా పవర్ స్టార్ గాడ్, డెమి గాడ్. సో మరి మీరు యాజ్ ఎ యూత్ గా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి చెయ్యం? పవన్ కళ్యాణ్. ఎక్కువ సపోర్ట్ ఇస్తారో వాళ్ళకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అనిపిస్తున్నది మీకు? ఇవ్వట్లేదు. అందరూ చెప్తున్నారు కానీ చేయట్లేదు. అంటే ఇంతకు ముందు టీడీపీ రూలింగ్ నచ్చిందా, లేకపోతే మీకు వైసీపీ రూలింగ్ నచ్చిందా? జనసేన కావాలి. జనసేన. వరస్ట్ వైసీపీ. వరస్ట్ వరస్ట్ బయట అయితే పరిస్థితి ఏం బాగాలేదండి. చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇంకొక ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వస్తే ఆల్మోస్ట్ ఇంకొక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. అది మాత్రం స్కీమ్స్ అనేది అసలు జీరో అన్న. అసలు యాక్చువల్గా దానికి అసలు స్కీమ్స్ అనేది అసలు కరెక్టే కాదు. స్కీమ్స్ అనేది ఒక్కరిని మీరు ఎవరన్నా స్కీమ్ పొందిన వాళ్ళని కానీ, ఎవరైనా తీసుకున్న వాళ్ళని కానీ ఒక్కరిని పిలిచి అడగండి, ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు. నేను నిన్ను అడిగాను, నువ్వు నాకు ఎందుకు వేస్తున్నావు అకౌంట్లో అంటారు. ఎవరైనా డబ్బులు వేస్తే ఎవరైనా వాడుకుంటారు, అది కామన్. బట్ ఏంటంటే ఓటు మాత్రం ఖచ్చితంగా జగన్ గారికి పడదు. వాళ్ళు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా వాళ్ళ భ్రమలో బతుకుతున్నారు. ఎలా అంటే నేను అమౌంట్ ఇచ్చాను, వాళ్ళు ఖచ్చితంగా నాకే ఓటేస్తారండి. అది అసలు 100% జరగదు. వాళ్ళ ఫ్రిచ్ భ్రమలోనే బతుకుతారు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా మేము మాత్రం ఈ పాలన అనేది మారాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కానీ ఇప్పుడు యూత్ ఉన్నారండి, ఖచ్చితంగా యూత్కి ఒక్క జాబ్ లేదు. ఈవెన్ ఎవరైనా తీసుకోండి. ఒకప్పుడు ఒక 90s కిడ్స్ అందరికి తెలుసు, డిఎస్సీ అని గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టాలనేది ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ జాబ్ల మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ అయితే టూ బ్యాడ్, వరస్ట్. అంటే ఇప్పుడు బీహార్, ఒరిస్సా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు వచ్చి చెన్నై, బెంగళూరు, ఆల్మోస్ట్ హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు ఇక్కడ ఐటీ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఏమంటారు అత్తేస్తా ఇత్తేస్తా అని చెప్పి ఇప్పుడు విమర్శించడమే తప్ప ఒక కంపెనీ తెచ్చింది లేదు. ఈ తెలంగాణ పక్కన రాష్ట్రం ఉంది, కేటీఆర్ గారు టీ హబ్ అని అదని ఇదని వాళ్ళు ఏదైనా చేయని. ఖచ్చితంగా వాళ్ళకి అనేది ఒక ఉపాధి అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు కావాల్సింది మెయిన్ ఏంటంటే విద్యా వసతి, విద్య అండ్ వైద్యం. ఆ రెండు సక్రమంగా ఉంటే చాలు, ఎవడు కూడా స్కీమ్స్కి అనేది ఇంట్రాక్ట్ అవ్వడు. అసలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఎవరైనా కానీ, వచ్చిన గవర్నమెంట్లో ఎవరైనా కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మాత్రం ఇది. ఏ నాయకుడైనా అవ్వచ్చు. అభివృద్ధి జరిగిందన్న ఒక ప్రేలపన జనాలకి కల్పించి జరిగిందని చెప్తున్నారు. బట్ ఏంటంటే కావాలంటే మీరు జగన్ అన్న ఇల్లు అనేది ఉంది ఒకటి. పైలన్ ప్రాజెక్ట్ నిన్న కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ కూడా చూపించారు. ఆయన కూడా వెళ్ళి ఏమన్నారంటే ఇట్లా ఇట్లా ఇక్కడే కదా పైలన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అక్కడైతే మెయిన్ ఉంటుందో అక్కడ ముందు డెవలప్ చేయాలి. అక్కడే డెవలప్ అయితే మన గ్రామాల్లో ఎలా డెవలప్ అయ్యింది? ఈవెన్ మా గ్రామం ఉంది, మా గ్రామంలో ఎవరైనా ఇల్లు తీసుకుంటారు చెప్పండి. ఈవెన్ నేను కూడా అన్నట్టుగా ఉంటున్నాను. మరి నాకు రావాలి కదా, నేను కూడా ఒక లబ్ధిదారునే కదా.
నాకు ఇల్లు లేదు, నాకు రావాలి కదా, నాకు ఎందుకు రావాలి, నేను అప్లై చేశాను టిస్ట్ ఇల్లు, ఇప్పటికి నాకు అసలు దాని రిప్లై కూడా లేదు. ఏదో వార్డు అన్నారు, సచివాలయం అన్నారు, ఇంటి వద్దకే పాలన అన్నారు, అలా ఏం లేదు. అసలు అక్కడ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు జరుగుతున్నట్టు అంటే జగన్ గారికి తెలియక అలా జరుగుతుందా, లేకపోతే మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేస్తున్నారో తెలియదు. కానీ బట్ ఏంటైతే పరిపాలననే శూన్యం, పరిపాలన శూన్యం చేసి జనాల్ని భ్రాంతులకు గురి చేస్తున్నారు తప్ప బయట అయితే పరిపాలన నీళ్ళు గడప గడపకి వస్తుంటే. ఒకప్పుడు ఎమ్మెల్యేలు అంటే టిల్లు, ఇప్పుడు కూడా వాళ్ళు వస్తుంటే వాళ్ళంటే భయం. యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే ప్రజలకి భయం, నిజంగా భయం. ఎవరు కూడా ఇలా మైక్ ముందు మాట్లాడడానికి కానీ ఎమ్మెల్యే గారి ముందు మాట్లాడడానికి కానీ ఎవరు ముందుకు రారు, ఖచ్చితంగా రారు. సిల్లు ఇప్పుడు కూడా వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు ప్రతి ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్యేల దగ్గర కూడా, ప్రతి గడపలో, ఈవెన్ రోజుకి ఒకరైనా మనకి ఇన్స్టెంట్ కెమెరా ముందు కనిపించేది ఒకటే స్టిల్ కావాలంటే. ప్రతి గడపకే వాళ్ళు ఎదురయ్యే సమస్యలు చాలా బాధపడుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటున్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యేలు వాళ్ళకి కూడా ఉండి ఉంటుందండి ఖచ్చితంగా, వాళ్ళకి కూడా వాళ్ళకి సంతృప్తి లేదు, ఖచ్చితంగా లేదు. నేను 100% చెప్తాను యాజ్ ఎన్ కామన్ మ్యాన్గా. క్యాపిటల్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఆలోచిస్తుందో, మేము కూడా మా రాష్ట్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, యాజ్ ఏ స్టేట్ డివైడ్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తుందంటే అంచెలంచెలుగా ఎదగాలి అని కోరుకుంటాం తప్ప ఒకేసారి ఏదో చేయాలి అని చెప్పి కోరుకోం. మూడు రాజధానులు పెట్టి ఒకసారి డెవలప్ ఎలా చేస్తారండి? ఈవెన్ ఇల్లు కట్టలేనారు, ఇప్పుడు జగన్ అన్న ఇల్లు అంటున్నారు, ఇల్లు కట్టలేదు, ఏది కట్టలేదు, ఏది కూడా శూన్యం అయిపోయింది. అలాంటిది మూడు రాజధానులు ఏ రకంగా డెవలప్ చేస్తారు, ఎలా చేస్తారు అది అసలు అర్థం కాలేదు. పూణెకి ఏదో అమరావతి ఉంది, ఎవరో పెట్టారని ఏది చేశారని చెప్పి ఇక్కడ కాదని అక్కడ అని చెప్పి భయభ్రాంతులు ఎంత మ్యానిపులేట్ చేసి డైవర్ట్ చేయడానికి ఇష్యూ అన్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ పోని మూడు అన్నారు, మీరు అన్నట్టు మూడు కన్స్ట్రక్ట్ చేసి చూపించాలి కదా. ఈవెన్ శంకుస్థాపన లేదు, హైకోర్టు అన్నారు, అది అన్నారు, ఇదన్నారు, ఏది లేదు, ఏది లేకుండా ఎట్లా అది అసలు అది ఎంత శూన్యం, అంత అదంతా ఫేక్ జరిగేది. యాక్చువల్గా ఏంటంటే జనాలు ఒక బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలని సంబంధించి అందరినీ కూడా ఈక్వల్గా చూసి పైకి లేపే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రజల సొమ్ము అంటే కరప్షన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓటేస్తాం, ఖచ్చితంగా ఆయన గెలిపిస్తాం. ఇన్ కేసు ఆ వ్యక్తి ఇక్కడ నుంచో పోయినా బ్యాలెట్ బాక్స్ అసలు నోటాకైనా ఓటేస్తాం. కానీ అసలు కరప్షన్ చేసే వాళ్ళకి అసలు ఇవ్వమండి, ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి మాత్రం ఖచ్చితంగా పంపించాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తండ్రిని చూసి ఒకరికి మామని చూసి ఒకరికి ఓటేసాం, తండ్రిని చూసి ఒకరికి ఓటేసాం, వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారని. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ పబ్లిక్గా చెప్తున్నాం కదండి, జనసేనగా అయితే వేయాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఏ కుర్రోడు అనుకుంటారు, ఏదనుకుంటారో, బట్ ఏంటంటే నేను మాత్రం ఎవరైతే అవినీతి చేయకుండా ఉంటారో, సొంత డబ్బు ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఏకైక నాయకుడు ఆయన అనిపించింది కాబట్టి పబ్లిక్గా చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా ఆయనకి ఓటేస్తామండి, ఆయన యాక్చువల్గా అక్కడ రాజకీయ కక్ష కనిపిస్తుంది. ఇది పర్టికులర్గా ఎట్లా అంటే మనం ఇల్లు చూస్తున్నాం, ఇల్లు అన్నీ కూడా సెంటర్ ఆఫ్ ద ఒక విలేజ్ మధ్యలో ఉంటుంది, మిగిలినన్నీ కూడా పొలం అంతా ఉన్నాయి పొలం. ఇప్పుడు రోడ్డు అనేది స్టార్టింగ్ నుంచి వేసుకొస్తాం, కానీ సడన్గా ఇళ్ల మధ్యలో ఏం కదా, స్టార్టింగ్ నుంచి వేసుకొచ్చిన తర్వాత రోడ్డుకి ఏదైనా అడ్డం వస్తే అక్కడ మీరు ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చిన తర్వాత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, ఆ టైం తర్వాత మీరు ఇల్లు కూలు కొట్టుకుని ఏం చేసినా ఒక ఇది ఉంటుంది. అసలు రోడ్డు లేదు ఏం లేదు, ఆ చివరి నుంచి చూసుకుంటూ వస్తే ఒక వీడియో చూశాను నేను యాక్చువల్గా, ఎవరో ఒక ఫ్రెండ్ని పెట్టి ఎవరు తెలీదు, ఆ వీడియో చూస్తుంటే మెయిన్ రోడ్డు దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈజ్ అదే రోడ్డు ఉంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఊళ్ళోనే డెవలప్ చేస్తారు, ఎలా నమ్ముతారు? జనాలు పిచ్చోళ్ళు కాదండి ఖచ్చితంగా, ఖచ్చితంగా అయితే బుద్ధి మాత్రం చెప్తారు. మాకున్న ఏకైక ఓటు హక్కు మేము సద్వినియోగపరచుకోగలుగుతాం. అది నాకైతే నచ్చలేదండి, అంటే నార్మల్గా అయినా సరే పవన్ కళ్యాణ్ రావాలి అంటే జగన్ కన్నా ఒక అవకాశం ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇస్తే అది అంటే మన నేను లాస్ట్ టైం ముఠా వర్క్ చేశాను, అందులో కూడా నాకు జస్ట్ ఏషం కూడా నచ్చలేదు, ముఠా వాళ్ళని చులకన చూడడం కానీ, ముఠా కూలీలు పెంచడం కానీ, బీసెన్ రోడ్లో షాపులు కానీ ఏదైనా సరే, అంటే రాజకీయ పరంగా అయితే మనకైతే అంత తెలియదు, జస్ట్ నార్మల్గా అన్నా సరే పవన్ కళ్యాణ్ వస్తే ఏదైనా చేస్తాడని నమ్మకం.